దివంగత ఎన్టీఆర్ కుటుంబం చాలా పెద్దది. ఆయన కొడుకులందరూ రాజకీయంగా ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇక అల్లుళ్ళను కూడా అలానే తెచ్చుకున్నారు ఎన్టీఆర్. కానీ ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అన్న తీరుగా వాళ్ళంతా రాజకీయంగా విభేదాలతో ఉన్నారు. దీంతో దాదాపు 25 ఏళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవడం కానీ కనీసం కలవడం కానీ లేదు. అలాంటిది వాళ్ళందరినీ కలిపారు ఉమామహేశ్వరి. అప్పుడు అందరూ కలిసి ఆమె కూతురు నిశ్చితార్థానికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆమె చావుని చూసేందుకు అందరూ కలిసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దివంగత నందమూరి తారక రామారావుకు 12 మంది సంతానం. వాళ్ళలో 8 మంది కొడుకులు కాగా 4 కూతుళ్ళు. 4 కూతుళ్లకు ఉన్నతమైన కుటుంబాలకు చెందిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేశారు ఎన్టీఆర్. పెద్ద కుమార్తె లోకేశ్వరి, రెండో కూతురు పురంధేశ్వరి, ఇక మూడో కూతురు భువనేశ్వరి, నాలుగో కూతురు ఉమామహేశ్వరి. ఇక మూడో కూతురు భువనేశ్వరికి చంద్రబాబునిచ్చి వివాహం చేశారు. రెండో కూతురు పురంధేశ్వరికి దగ్గుబాటి కుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావుతో వివాహం చేశారు. కాగా ఆ ఇద్దరూ రాజకీయంగా వేరు కావడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుండేవి. ఎన్టీఆర్ బతుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే ఉన్న తోడల్లుళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఒక అల్లుడు పార్టీని వీడారు. ఇంకో అల్లుడు మాత్రం పార్టీలోనే కొనసాగి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. దీంతో ఇద్దరి మధ్య మాటలు లేవు. అలాంటిది 25 ఏళ్ల తర్వాత తోడళ్ళు ఉమామహేశ్వరి కూతురి నిశ్చితార్థానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు దంపతులతో కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ వేడుకలో దగ్గుబాటి, చంద్రబాబు సన్నిహితంగా మెలిగారు. ఒకరి గురించి ఒకరు వాకప్ చేసుకున్నారు. వీరిద్దరి కలయికతో బాలకృష్ణ కూడా సంతోషంగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్లో తోడళ్ళు, అక్కా చెల్లెళ్ళు కనిపించారు. నారా, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలు ఆనందంగా గడిపారు. ఈ మధ్య అందరూ కలిసి ఆనందంగా ఉన్నారని అభిమానులంతా చాలా సంతోషపడ్డారు కూడా. దానికి కారణం ఉమామహేశ్వరి అని, ఆమె కూతురి పెళ్లి వల్లే సఖ్యత కుదిరిందని అనుకున్నారు. అలా అందరినీ కలిపిన ఉమామహేశ్వరి ఇప్పుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమవుతుంది. ఇక అభిమానులు కూడా కుటుంబాన్ని కలిపింది, ఇప్పుడు వదిలి వెళ్ళిపోయింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కూతురి పెళ్లి కోసం అందరూ ఉమామహేశ్వరి ఇంటికి రాగా ఇప్పుడు ఆమె మృతదేహాన్ని చూసేందుకు వస్తున్నారు. మొన్నటి వరకు కలకల్లాడిన ఇల్లు ఇప్పుడు విషాదంగా మారిపోయింది.